Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 63 లక్షల మంది గుండెల్లో జగన్. దేశంలోని ఏకైక రాష్ట్రంగా ఏపీ. వయసు పైబడిన లక్షల మందికి పెద్ద కొడుకుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో ఒంటరిగా ఉంటూ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి సీఎం జగన్ ఆసరా కల్పిస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా నాడు పాదయాత్ర సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నేడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్నారు. నాడు వైఎస్ఆర్ సంక్షేమంలో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడిగా జగన్ 4 అడుగులు ముందుకు వేశారు. మాట ఇచ్చారంటే చేస్తారంతే అనే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం 2000 పెన్షన్ను 2250కి పెంచారు. 5 ఏళ్ల కాలంలో పెన్షన్ మొత్తాన్ని 3000 రూపాయలకు పెంచుతామని జగన్ నాడు హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2022 జనవరి 1వ తేదీ నుంచి మరో 250 రూపాయలు పెంచుతూ ఆ మొత్తాన్ని 2500కు పెంచారు. దీంతో ప్రతి నెల 1వ తేదీనే 2500 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో వృద్ధులకే కాదు, అనేక ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. వితంతు, వికలాంగ, చేనేత, కళ్ళుగీత, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, వికలాంగులు, చర్మకారులు, తలసీమియా బాధితులు, పక్షపాతం, మూత్రపిండాల బాధ్యగ్రస్తులకు అండగా నిలుస్తోంది. వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా పింఛన్లు అందే ఏర్పాటు చేశారు. ఆ బాధ్యత వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానికి పంపిణీ సాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు 15.9466 కోట్లు ప్రతి నెల అందిస్తున్నారు. పింఛన్ల పథకానికి సంబంధించి ఆ మొత్తాన్ని 2250కి పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున సంతకం చేశారు. అంతేకాదు, ఈ మొత్తాన్ని దశల వారీగా పెంచుతూ 3000 రూపాయలకు తీసుకుపోతామని ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది జనవరి నుంచి 2500 రూపాయలు చేశారు. అవ్వాతాతల పింఛన్ అర్హత వయసు గతంలో 65 ఏళ్లు ఉండేది, దాన్ని 60 ఏళ్లకు కుదించారు. అంతేకాదు, రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన జగన్ అదే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పింఛన్లు పెరిగాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతూ మంచానికే పరిమితమైన వారికి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కుటుంబంలో ఒకరికే కాదు, అర్హత ఉన్నవారందరికీ పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి అందిస్తోంది. సామాజిక పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు 1500 కోట్లు ఖర్చు చేస్తోంది. పింఛన్లను డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ఇలా పింఛన్ల విషయంలో అనేక ప్రత్యేకత కలిగిన వైఎస్ జగన్ ప్రభుత్వం అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకే కాదు, దీర్ఘకాల రోగాలతో మంచానికి పరిమితమైన వారికి కూడా పింఛన్లు అందిస్తోంది. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రతి నెల పింఛన్ల పంపిణీకి 1570 కోట్లకు పైగా వెచ్చిస్తూ 18,000 కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు 45,000 కోట్లు అని అధికారిక వర్గాలు తెలిపాయి. పెన్షన్ తీసుకునేవారు ఆసుపత్రుల్లో ఉన్నా, వేరే ఇబ్బందుల్లో వేరే ప్రాంతాల్లో చిక్కుకున్నా వారి వద్దకే వాలంటీర్లు వెళ్లి పెన్షన్ అందించిన సందర్భాలు అనేక ఉన్నాయి. దీంతో ఇప్పుడు లక్షలాది మంది గుండెల్లో జగన్ నిలిచిపోయారు.